ఏపీలో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనన్నేనండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగనన్నే మంచి సేవలు చూడాలన్నా, ఎదటోళ్ళని ఆసుపత్రులు ఇవ్వాలన్నా అసలు జగనన్నే కావాలండి. అందుకనండి జగన్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళెవరు ఎంతమంది అండి గెలిచినా సరే కూడా జగనన్నే గెలుస్తాడండి. అవునండి, మాకు ఎవరు ఎవరు ఏమి వద్దు. వాళ్ళ నాన్న కూడా వచ్చిన కాడ నుంచి మేము వాళ్ళ నాన్నే గెలిపించాం, ఆయన్ని గెలిపిస్తామండి. ఆయన తరఫున వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు కాబట్టి ఆయనే గెలిపిస్తామండి మేము. వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు జగన్ గారు చేస్తున్నారండి? చేస్తున్నాడండి. వెళ్తున్నాడండి. తండ్రి బాటలోనే నడుతున్నాడండి. కొడుకు కూడా చెప్పుకోవచ్చండి. అయితే ఇప్పుడు రాజధాని విషయంలో చంద్రబాబు గారు అమరావతి అంటున్నారండి, జగన్ గారు ఏమంటున్నారంటే మూడు రాజధానులు చేస్తాను అంటున్నారు, మీరు దేనికి సపోర్ట్ చేస్తారండి? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. రాజధానులు జగన్ గారు మూడు అంటున్నారండి, చంద్రబాబు గారు ఒకటే అంటున్నారు. మూడు దారులకే అంటే ఇంక జగనన్నకే, జగనన్న ఎట్టు నడితే మేము అట్టే కదండి నడిచేది. జగనన్న బాటలో నడుతున్నాడు. జగనన్న అన్నీ చేస్తున్నాడు అండి, అన్ని సమస్యలు చేస్తున్నాడు. గెలిపిస్తామండి. ఆయన అనుకోకర్లా, మేమే దగ్గర గెలిపిస్తాం ఆయన్ని. 70 సీట్లకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? అంతకన్నా ఎక్కువే వస్తాయి. జనాలు ఇప్పుడు సీట్లను బట్టే లెక్క కదండి, ఓట్లేసే లెక్కలేసేవండి. లెక్కేసే బట్టే కదండి ఏదైనా ఉండేది. జగన్ గారిని అయితే గెలిపించుకుంటాం, జగనన్న గెలిపించుకుంటామండి.